హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఈ యొక్క మైక్ సెట్ యొక్క యాంప్లిఫైర్ అనేది ఆగిపోయినప్పుడు కానీ లేదా పూర్తిగా పాడైనప్పుడు, అదేవిధంగా దీని యొక్క సౌండ్ అనేది రాకపోయినప్పుడు దాన్ని ఏ విధంగా మనం వన్ బై వన్ చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి హౌజా కంపెనీ యాంప్లిఫైర్ అనమాట. దీని మోడల్ ఒకసారి మనం చూసినట్లయితే ఇది ఎస్ఎస్ఏ 250D అనమాట. అంటే మనకి 250 యాంప్లిఫైర్ అనమాట. ఇదైతే మనకి కస్టమర్ పూర్తిగా ఈ యొక్క మైక్ అనేవి పనిచేస్తున్నాయి కానీ మనకి యొక్క యూఎస్బి నుండి పూర్తిగా సౌండ్ అనేది రావడం లేదని మన దగ్గర తేడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా దీనికి ఒకసారి పవర్ అనేది ఇచ్చి చూసినట్లయితే మనకి దీంట్లో ఉండే కంప్లైంట్ అనేది మనం ఒకసారి చూడొచ్చు. ముందుగా దీనికి ఒకసారి పవర్ ఇచ్చి ఆన్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పవర్ అనేది ఆన్ చేసినప్పుడు మనకి పవర్ ఇండికేటర్ అయితే చూపించడం జరుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క డ్రైవర్ యూనిట్ అలాగే బాక్స్ యొక్క లైట్ కూడా అయితే చూపించడం జరుగుతుంది. కానీ మనకి ఈ యొక్క యూఎస్బి కిట్ యొక్క డిస్ప్లే అనేది పూర్తిగా వెలగడం లేదు. అంటే మనకి ఈ యొక్క డిస్ప్లే అనేది షార్ట్ అయి ఉండొచ్చు లేదా దీనికి వచ్చే పవర్ సప్లై అనేది షార్ట్ అయి ఉండొచ్చు. ముందుగా దీనిని ఒకసారి ఆఫ్ చేసి దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి యొక్క కంప్లైంట్ అనేది ఏ విధంగా రెక్టిఫై చేయాలో చూద్దాం. ముందుగా దీని యొక్క పవర్ అనేది ఆఫ్ చేసి దీంట్లో వచ్చే కంప్లైంట్స్ ఏంటి, అలాగే ఒక్కొక్క కంప్లైంట్ని ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో వచ్చే కంప్లైంట్స్ని ఒకసారి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పూర్తిగా ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో పవర్ సప్లై అలాగే దీంట్లో వచ్చే కంప్లైంట్స్ అనేవి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఒకసారి గమనించినట్లయితే మనకి 220 వోల్ట్స్ అనేది ఈ విధంగా మనకి ఇన్పుట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క 220 వోల్ట్స్ అనేది పూర్తిగా మనకి ఇక్కడ ఒక ఫ్యూజ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఫ్యూజ్ నుండి పూర్తిగా ఈ యొక్క కేబుల్ ద్వారా మెయిన్ స్విచ్కి అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క మెయిన్ స్విచ్ని మీరు ఒకసారి గమనించవచ్చు. మనం ఈ యొక్క సప్లై అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే మనం ఈ యొక్క బటన్ అనేది ఆన్ చేసినప్పుడు ఇక్కడ నుండి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మీరు ఒకసారి గమనించినట్లయితే దీంట్లో మనకి 2 ట్రాన్స్ఫార్మర్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లో మనకి 220 వోల్ట్స్ ఇన్పుట్ అయ్యి పూర్తిగా మనకి లో వోల్టేజ్ అనేది బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ మీరు చూసినట్లయితే ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. దీని నుండి మనకి ఈ యొక్క బాక్సులకు కానీ అలాగే ఈ యొక్క హార్న్స్ కావాల్సిన వోల్టేజ్ అనేది ఈ వైర్ నుండి మనకి బయటకు అయితే వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లో సెకండరీ సైడ్ మనకి 2 పవర్ సప్లైస్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు, దీంట్లో మనకి కాస్త హెవీ కేబుల్స్ అలాగే కాస్త లైట్ కేబుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హెవీ కేబుల్స్ అనేవి మనకి పూర్తిగా హై యాంపియర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. అది యొక్క యాంప్లిఫైర్ అనేది పూర్తిగా పనిచేయడానికి కావలసిన సప్లై అనేది ఈ యొక్క హెవీ కేబుల్ నుండి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క లో వైర్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లో వైర్ల నుండి మనకి కావాల్సిన అంటే మనకి మెయిన్ ఈ యొక్క యూఎస్బి కిట్కి కావాల్సిన వోల్టేజ్ అనేది ఈ యొక్క లో యాంపియర్తో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ముందు చూసినట్లయితే ఈ యొక్క హెవీ కేబుల్స్ని ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క హెవీ కేబుల్స్ ఈ విధంగా మనం ఇక్కడ ఒక బ్రిడ్జ్ డయోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క బ్రిడ్జ్ డయోడ్కి పూర్తిగా ఏసీ సప్లై అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి మనకి పూర్తిగా డీసీగా కన్వర్ట్ అయ్యి మెయిన్ కెపాసిటర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క మొత్తం యాంప్లిఫైర్ అనేది పనిచేయడానికి కావాల్సిన సప్లై అనేది ఈ యొక్క మెయిన్ కెపాసిటర్ నుండి అయితే వెళ్ళడం జరుగుతుంది. దీని వాల్యూ ఒకసారి మనం చూసినట్లయితే ఇది 15,000/50 వోల్ట్ అనమాట. ఇక్కడ నుండి పూర్తిగా మనకి ఈ యొక్క సర్క్యూట్స్ కావాల్సిన అలాగే మిగతా పవర్ సప్లై అంతా మెయిన్ ఇక్కడ కెపాసిటర్ నుండి అయితే వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో చూసినట్లయితే ఈ యొక్క మైనస్ అనేది పూర్తిగా ఈ యొక్క బాడీ గ్రౌండ్కి అయితే కలపడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు, ఇదైతే మనకి మెయిన్ కామన్ అనమాట. ఈ యొక్క కామన్కి మెయిన్ కెపాసిటర్ నుండి మైనస్ అనేది కలపడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కెపాసిటర్ నుండి అవుట్పుట్ అంటే ప్లస్ వోల్టేజ్ అనేది ఈ పింక్ వైర్ ద్వారా మనకి యొక్క ట్రిప్ స్విచ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ట్రిప్ స్విచ్కు ఈ యొక్క మెయిన్ కెపాసిటర్ నుండి పింక్ వైర్ ద్వారా మీరు ఒకసారి గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి పింక్ వైర్ అనమాట, ఇక్కడ వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి అవుట్ అయ్యి మనకి యొక్క ట్రాన్సిస్టర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే మిగతా బోర్డ్స్ కూడా ఈ యొక్క సప్లై అనేది వెళ్ళడం జరుగుతుంది.
సో ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఈ యొక్క 250 మోడల్లో 4 అవుట్పుట్ ట్రాన్సిస్టర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదొకసారి మీరు గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ మనకి ఇటువైపు 2 అలాగే ఇటువైపు 2 ట్రాన్సిస్టర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రాన్సిస్టర్ నుండి మనకి ట్రాన్స్ఫారంకి వెళ్ళి మనకి సౌండ్ అనేది పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది. ఈ యొక్క ట్రాన్సిస్టర్స్ అనేవి షార్ట్ అయినప్పుడు కానీ లేదా మనం కావాల్సింది కానీ ఎక్కువ లోడ్ అనేది వేసినప్పుడు పవర్ హీట్ అవ్వడం వల్ల కూడా మనకి ఈ యొక్క ట్రిప్ స్విచ్ అయితే ట్రిప్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ట్రిప్ అయినప్పుడు కాసేపు మనం విడిచిపెట్టి మళ్ళీ రీసెట్ అనేది చేసుకున్నట్లయితే మళ్ళీ ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది పూర్తిగా రెడీ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదైతే మనకి మెయిన్ ఇన్వర్టర్ బోర్డు అనమాట. ఈ యొక్క బోర్డు నుండి ఈ యొక్క ట్రాన్స్ఫారంకి అయితే పవర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనకి పూర్తిగా ఈ యొక్క సౌండ్ అనేది బయటకు అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి ఈ యొక్క బోర్డు అనేది బేస్ ట్రెబుల్ అలాగే మాస్టర్ వాల్యూమ్కి ఒక బోర్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే అక్కడ నుండి మనకి ఈ యొక్క బేస్ ట్రెబుల్ అలాగే మాస్టర్ అనేది ఈ యొక్క బోర్డుకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక రేక్ అనేది బిగించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క రేక్ అనేది ఓపెన్ చేసినట్లయితే దీంట్లో మనకు ఒక బోర్డు అనేది ఉండటం జరుగుతుంది. ఆ యొక్క బోర్డు అనేది కావాల్సిన మైకులకు అన్నింటికి కావాల్సిన యాంప్లిఫికేషన్ అనేది ఈ యొక్క బోర్డు నుండి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా దీని యొక్క పవర్ సప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మనకి ఈ యొక్క ఫ్రంట్ యూఎస్బి కిట్కి కావాల్సిన 5 వోల్టేజ్ అనేది ఎక్కడ నుండి వస్తుందో ఒకసారి గమనించి చూద్దాం. సో ఫ్రెండ్స్ మనకి యొక్క ట్రాన్స్ఫారంలో చూసినట్లయితే మనకి సన్నని వైర్తో ఒక పవర్ సప్లై అనేది బయటికి రావడం జరిగింది. ఇక్కడ నుండి ఈ యొక్క కేబుల్ ద్వారా పూర్తిగా ఈ యొక్క డయోడ్స్ వరకు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క డయోడ్ నుండి పూర్తిగా డీసీగా మారి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక చిన్న బోర్డు ఇవ్వడం జరిగింది. ఈ బోర్డు అనేది పూర్తిగా మనకి యూఎస్బి కిట్కి కావాల్సిన 5 వోల్టేజ్ అనేది ఇక్కడ నుండి జనరేట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనకి యొక్క 12 వోల్ట్స్ అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి 5 వోల్టేజ్ అనేది ఈ యొక్క కేబుల్ ద్వారా మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ రెడ్ బ్లాక్ కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కేబుల్ నుండి పూర్తిగా ఈ యొక్క యూఎస్బి కిట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ వోల్టేజ్ అనేది మనకి మిస్ అయినా లేదా ఈ యొక్క వోల్టేజ్ అనేది షార్ట్ అయినప్పుడు మనకి యూఎస్బి కిట్ అనేది పూర్తిగా పనిచేయడం మానేస్తుంది. అదేవిధంగా ఇంకొకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక బోర్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు పూర్తిగా డీసీ అనేది కనెక్ట్ చేసినప్పుడు ఈ యొక్క డయోడ్స్ ద్వారా యాంప్లిఫైర్కి సప్లై అనేది వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనకి పవర్ అనేది యూజ్ చేయకుండా ఒక బ్యాటరీతో కలిపినట్లయితే ఈ యొక్క బ్యాటరీ పవర్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ నుండి ఈ యొక్క పింక్ వైర్ ద్వారా మెయిన్ కెపాసిటర్కి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు మనకి యొక్క బ్యాక్ సైడు డీసీ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి పవర్ అనేది లేనప్పుడు బ్యాటరీ అంటే 12 వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ చేసి ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది రన్ చేసినప్పుడు ఈ యొక్క లైన్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి పూర్తిగా మనకి ఈ యొక్క డయోడ్స్ ద్వారా ఇన్పుట్ అయ్యి ఈ విధంగా ఈ యొక్క పింక్ వైర్తో మనకి మెయిన్ కెపాసిటర్కి అయితే కలపడం జరిగింది. ఇక్కడ వరకు ఈ యొక్క 12 వోల్ట్ డీసీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే కాకుండా ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకు ఒక ఇంకొక పింక్ వైర్ అనేది ఈ యొక్క సప్లైకి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ యొక్క యూఎస్బి కిట్ అనేది పనిచేయడానికి కాస్త లో యాంపేర్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డీసీ బోర్డు అంటే మనకి బ్యాటరీ కనెక్షన్ నుండి పూర్తిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి డౌన్ అయ్యి 5 వోల్ట్స్ రెగ్యులేటర్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి పూర్తిగా మనకి యొక్క యూఎస్బి కిట్కి అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా దీని యొక్క పవర్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క యాంప్లిఫైర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఒక్కొక్కటిగా అయితే తెలుసుకుందాం. సాధారణంగా ఎక్కువ శాతం మనకి యొక్క బ్రిడ్జ్ డయోడ్ అనేది కాలిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కావాల్సిందనుకన్నా ఓవర్ వోల్టేజ్ వచ్చినప్పుడు కానీ లేదా మనం ఉన్నదానికన్నా ఎక్కువ లోడ్ అనేది వేసేటప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది హీట్ అవ్వడం కానీ లేదా ఓవర్లోడ్ అనేది పడేటప్పుడు సాధారణంగా మనకి యొక్క బ్రిడ్జ్ డయోడ్ అనేది షార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ డయోడ్ అనేది షార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి యొక్క ఏసీలో అంటే ఇన్పుట్లో ఉండే ఫ్యూజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం చెక్ చేయడానికి ముందుగా ఈ యొక్క బ్రిడ్జ్ డయోడ్ అయితే ఓపెన్ చేసి ఒకసారి ఫ్యూజ్ అనేది వేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్కి కరెంట్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో గమనించవచ్చు. ఆ విధంగా వచ్చినప్పుడు మళ్ళీ మనం యొక్క డయోడ్ అనేది మార్చుకున్నట్లయితే పూర్తిగా యొక్క యాంప్లిఫైర్ అనేది రెడీ అయితే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ యొక్క ట్రిప్ స్విచ్ అనేది కూడా గమనించవచ్చు ఫ్రెండ్స్. మనకి ఏమైనా ఈ యొక్క అవుట్పుట్లు అనేవి షార్ట్ అయినప్పుడు కానీ లేదా ఎక్కువ ఓవర్లోడ్ అంటే మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ లోడ్ అనేది వేసేటప్పుడు పూర్తిగా ఈ యొక్క అవుట్పుట్లు అనేవి హీట్ అవ్వడం వల్ల మనకి ట్రిప్ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు కాసేపు దాన్ని విడిచిపెట్టి మనం మళ్ళీ రీసెట్ అనేది చేసినట్లయితే పూర్తిగా ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది రీసెట్ అవ్వడం జరుగుతుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనం ఒకసారి గమనించినట్లయితే ఇంతకుముందు మనం ఓల్డ్ మోడ్లో గమనించగలిగితే మనకు మెయిన్ ఫిల్టర్ పక్కన ఒక ఫ్యూజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఏదైనా యాంప్లిఫైర్లో షార్ట్ అయినప్పుడు కానీ లేదా ఓవర్లోడ్ అనేది పడేటప్పుడు ఈ యొక్క ఫ్యూజ్ అనేది ఓపెన్ అవ్వడం కానీ లేదా బ్లోఅప్ అవ్వడం కానీ జరిగేది. అప్పుడు మనం ఖచ్చితంగా ఈ యొక్క ఫ్యూజ్ అనేది వేయడానికి మనం యొక్క యాంప్లిఫైర్ అనేది ఖచ్చితంగా ఓపెన్ చేసి ఆ యొక్క ఫ్యూజ్ అనేది మార్చడం కానీ లేదా సాల్డరింగ్ అనేది చేయడం కానీ జరిగేది. కానీ ఇప్పుడు మోడల్లో చూసుకున్నట్లయితే మనకి పూర్తిగా ఈ యొక్క రీసెట్ బటన్ అనేది బయటికి ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనం పూర్తిగా యాంప్లిఫైర్ అనేది ఓపెన్ చేయకుండా అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని కాసేపు విడిచిపెట్టి రీసెట్ అనేది చేసినట్లయితే పూర్తిగా యాంప్లిఫైర్ అనేది రీసెట్ అయ్యి మళ్ళీ మనకి ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంకా కొన్ని చూసినట్లయితే మనకి చిన్న చిన్న కంప్లైంట్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ శాతం మనకి ఈ యొక్క వాల్యూమ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేసినా లేదా పూర్తిగా ఈ యొక్క సెట్ అనేది వాడకపోయినా ఈ యొక్క కంట్రోల్స్ అనేవి పాడవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ యొక్క కంట్రోల్ అంటే మైక్ కంట్రోల్ కానీ లేదా ఈ యొక్క బేస్ ట్రబుల్ మాస్టర్ కంట్రోల్స్ కూడా పాడవుతుంటాయి. అలాంటప్పుడు దాన్ని మార్చినట్లయితే మనకి ఈ యొక్క ప్రాబ్లం అనేది ఈజీగా రెక్టిఫై అయితే అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి ఈ యొక్క స్లైడింగ్ స్విచ్స్ కూడా కొన్నిసార్లు ప్రాబ్లం అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ యొక్క మైక్ అలాగే యూఎస్బి కానీ లేదా మైక్ ఆక్స్ కానీ సెలెక్టింగ్ స్విచ్ అనేది ఎక్కువసార్లు యూజ్ చేసినప్పుడు ఇది లూజ్ కాంటాక్ట్ కానీ లేదా పాడవడం కానీ జరుగుతుంది. అలాంటప్పుడు ఈ యొక్క ప్యాన్లు అనేది ఓపెన్ చేసి ఈ యొక్క స్విచ్లు అనేవి మనం మార్చుకున్నట్లయితే ఈ యొక్క కంప్లైంట్ని చాలా ఈజీగా మనం రెక్టిఫై అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి యొక్క యూఎస్బి ప్యాన్ అనేది పనిచేయడం లేదు కాబట్టి దీన్ని ఓపెన్ చేసి మనం ఒకసారి పవర్ అనేది ఆన్ చేసి చెక్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా యొక్క యూఎస్బి కిట్ అనేది పనిచేయడానికి కావాల్సిన 5 వోల్టేజ్ అనేది కరెక్ట్గా ఇక్కడ వరకు వస్తుందా లేదా ఏమైనా మిస్ అయిందా లేదా ఈ యొక్క బోర్డు అనేది ఏమైనా షార్ట్ అయిందా అనేది చెక్ చేసి చూద్దాం. ముందుగా ఈ యొక్క స్క్రూని ఓపెన్ చేసినట్లయితే ఈ యొక్క కిట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఒకసారి సెట్ అనేది ఆన్ చేసి చూసినట్లయితే మనకి పవర్ సప్లై అనేది కరెక్ట్గా వస్తుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యొక్క 5 వోల్టేజ్ అనేది ఇన్పుట్ అలాగే మనకి ఆడియో అవుట్పుట్ కూడా ఒకే కేబుల్ ద్వారా ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా మనకి యొక్క ప్యాన్లకి కరెక్ట్గా 5 వోల్టేజ్ అనేది వస్తుందో లేదో ఒకసారి సెట్ని ఆన్ చేసి అయితే చూద్దాం. ముందుగా దీన్ని ఒకసారి ఆన్ చేసినట్లయితే మనకి 5 వోల్టేజ్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో గమనించవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ యొక్క పవర్ అనేది ఆన్ అవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి కరెక్ట్గా 5 వోల్టేజ్ అనేది వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గ్రౌండ్ అలాగే ఇటువైపు 5 వోల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ యొక్క గ్రౌండ్కి 5 వోల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి గమనించినట్లయితే మనకి కావాల్సిన 5 వోల్టేజ్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఈ యొక్క ప్యాన్ అనేది పూర్తిగా పనిచేయడం లేదు. అంటే మనకి ఈ యొక్క ప్యాన్ అనేది పూర్తిగా షార్ట్ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్. మనకి 5 వోల్టేజ్ అనేది కరెక్ట్గా ఈ యొక్క డయోడ్ నుండి అవుట్పుట్ అయితే అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ట్రాన్సిస్టర్ నుండి పూర్తిగా అవుట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ట్రాన్సిస్టర్ నుండి 2.1 వోల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి ఈ యొక్క ఐసి అనేది షార్ట్ ఉన్నప్పుడు కానీ లేదా ఇంకా ఏమైనా కంపోనెంట్స్ అనేది షార్ట్ అయినప్పుడు మనకి పూర్తిగా ఈ యొక్క ఓల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా ఈ యొక్క సెట్ అనేది ఆన్ అవుతుందా లేదా గమనించవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆన్ చేసిన పవర్ అయితే వెళ్ళడం జరుగుతుంది. కానీ మనకి డిస్ప్లే అనేది రావడం లేదు.
చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క బోర్డు అనేది పూర్తిగా షార్ట్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కావాల్సిన 5 వోల్టేజ్ అనేది కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది, కానీ మనకి బోర్డు అనేది పూర్తిగా ఆన్ అయితే అవడం లేదు. ఇప్పుడు దీని ప్లేస్లో మనం కొత్త బోర్డు అనేది బిగించవలసి అయితే ఉంటుంది. కానీ ఈ యొక్క కొత్త బోర్డులో బిగించుకున్నట్లయితే మనకి ఈ యొక్క కంపెనీ బోర్డులో USB అనేది ఇవ్వడం జరుగుతుంది, కానీ మనకి బ్లూటూత్ అనేది పూర్తిగా రావడం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఆల్టర్నేటివ్గా వేరే బోర్డు అనేది బిగించుకున్నట్లయితే మనకి USB అలాగే మైక్రోఎస్డి దాంతోపాటు బ్లూటూత్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ యొక్క కిట్ని ఏ విధంగా ఈ యొక్క సెట్కి బిగించుకోవాలో చూద్దాం. ముందుగా దీని యొక్క పవర్ అనేది ఆఫ్ చేసి దీని యొక్క కనెక్షన్ అనేవి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క పిన్లు అనేవి చూసినట్లయితే మనకి ఈ యొక్క 5 వోల్ట్స్ అనేది అలాగే గ్రౌండ్, దాంతోపాటు ఆడియో అవుట్ కూడా ఈ యొక్క జాక్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి మెయిన్ ఈ యొక్క గ్రౌండ్ అనేది పూర్తిగా ఈ యొక్క బాడీ నుండి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈ కిట్ అనేది పూర్తిగా మనకి షార్ట్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు దీని ప్లేస్లో కొత్త బోర్డు అనేది ఏ విధంగా బిగించుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క బోర్డు అనేది దీంట్లో ఏ విధంగా బిగించుకోవాలో చూద్దాం. ఇదైతే మనకి ఉదయ కంపెనీ అనమాట. దీంట్లో మనకి USB అలాగే బ్లూటూత్ దాంతోపాటు SD కార్డ్ కూడా దీంట్లో అయితే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఒక కిట్ అలాగే దాంతోపాటు రిమోట్ అలాగే మనకి యొక్క ఫ్రంట్ ప్యానల్ యొక్క స్టిక్కర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ప్యానల్ని ఈ యొక్క యాంప్లిఫైర్కి ఏ విధంగా మనం బిగించుకోవాలో చూద్దాం. దీంట్లో చూసినట్లయితే మనకి అడిషనల్గా బ్లూటూత్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీని యొక్క కనెక్షన్ ఒకసారి చూసినట్లయితే మనకి ఆడియో అవుట్పుట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి +5 వోల్ట్స్ అలాగే గ్రౌండ్ అనేది బిగించుకోవడానికి వేరే పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఈ యొక్క యాంప్లిఫైర్కి ఏ విధంగా బిగించుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంతకు ముందు ఉండే బోర్డు అనేది మనకి కాస్త సన్నంగా అలాగే పొడవుగా అయితే రావడం జరిగింది. కానీ ఈ యొక్క కొత్త బోర్డు అనేది మనకి వెడల్పుగా అలాగే పొట్టుగా రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఈ యొక్క సిట్టింగ్లో ఏ విధంగా సిట్టింగ్ చేసి మనం బిగించుకోవాలో చూద్దాం. ముందుగా వీటి యొక్క కనెక్షన్ అనేవి ఒకసారి మనం కలిపినట్లయితే ఒకసారి ఆన్ చేసి మనం చెక్ చేసి చూడవచ్చు. ముందుగా ఈ యొక్క కనెక్షన్ అనేవి కలిపి అయితే చూద్దాం. ముందుగా ఈ యొక్క మెయిన్ గ్రౌండ్ అనేది మనం ఈ యొక్క PCB వెనక ఎక్కడైనా గ్రౌండ్ అనేది ఉన్నట్లయితే దానికి కలుపుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క గ్రౌండ్కు ఈ యొక్క వెర్త్ అనేది కలపడం జరిగింది. ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 5 వోల్ట్స్ అలాగే ఈ యొక్క ఆడియో అవుట్పుట్ కూడా దీని యొక్క సాకెట్లు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి మనకి ఈ యొక్క బోర్డులో గమనించినట్లయితే మనకి 2 సాకెట్లుగా విభజించడం జరిగింది. ఈ బోర్డు మనకి యొక్క పిన్ అనేది మనం కాస్త కట్ చేసినట్లయితే ఈ యొక్క సాకెట్లో మనం బిగించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి ఇటువైపు ప్లస్ అలాగే ఇటువైపు గ్రౌండ్ దాంతోపాటు మనకి మిగతా ఈ యొక్క ఆడియో అవుట్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని మనం జాగ్రత్తగా మధ్యలో కట్ చేసినట్లయితే మనకి 2 పిన్లుగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని ఒక బ్లేడ్ సాయంతో కట్ చేసి అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి 2 పిన్లు అనేవి ఏర్పడడం జరిగింది. అంటే మనకి ఈ యొక్క కిట్ అనేది పనిచేయడానికి 5 వోల్ట్స్ అలాగే మనకి ఆడియో అవుట్పుట్ అవ్వడానికి వేరే జాక్ అనేది రెడీ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా ఈ యొక్క కనెక్షన్ అని కలుపుదాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క కిట్ అనేది ఈ యొక్క లైట్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఒకసారి ఇప్పుడు ఆన్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా ఈ యొక్క USB కిట్ అనేది పనిచేస్తుందా లేదా అనేది మనం గమనించవచ్చు. ముందుగా దీనికి ఒకసారి పవర్ ఇచ్చి చెక్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఆన్ చేసినప్పుడు మనకి పవర్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ యొక్క USB కిట్ అనేది పూర్తిగా ఆన్ అయితే అవడం జరిగింది.
అంటే మనకి ఈ యొక్క కనెక్షన్లు అనేవి కరెక్ట్గా అయితే కలపడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క ప్యాన్ని ఈ యొక్క బాడీకి అయితే బిగిద్దాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా బిగించేటప్పుడు మనకి రెండు వైపులా ఖాళీ అనేది రావడం జరిగింది. మనకి యొక్క పాత బాడీలో ఉండే యొక్క పీస్ అనేది కట్ చేసి మనం పెట్టుకున్నట్లయితే మనకి గ్యాప్ కూడా చాలా చక్కగా అయితే కవర్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం కాస్త తెలుగు అనేది వేసి యొక్క గమ్మింగ్ చేసినట్లయితే పూర్తిగా యొక్క ప్యాన్ అనేది మనకి సిట్టింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క బోర్డు అనేది బిగించడం జరిగింది. ఒకసారి మీరు గమనించినట్లయితే మనకి యొక్క కొత్త బోర్డు అనేది కాస్త చిన్నదిగా వెడల్పుగా రావడం జరిగింది. మనకి యొక్క పాత బోర్డుని గమనించినట్లయితే మనకి కాస్త పొడవు అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఈ యొక్క బోర్డుని రెండు వైపులా కాస్త కట్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క కటింగ్ పీసులు అనేవి మనం రెండు వైపులా సిట్టింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా సిట్టింగ్ చేసి కాస్త ఫెవిక్విక్ అనేది వాడినట్లయితే మనకి యొక్క బోర్డు అనేది ఫుల్ఫిల్డ్గా సిట్టింగ్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు దాని యొక్క స్టిక్కర్ అనేది మనం యొక్క బోర్డు పైన బిగించినట్లయితే మనకి పూర్తిగా యొక్క యూఎస్బి కిట్ అనేది రెడీ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి యొక్క రిమోట్తో ఫ్రంట్ ప్యానల్ స్టిక్కర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఈ యొక్క బోర్డుకి అయితే బిగిద్దాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క స్టిక్కర్ అనేది మనం బిగించిన తర్వాత మనకి యూఎస్బి కిట్ అనేది పర్ఫెక్ట్గా అయితే రెడీ అవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి ఒకసారి పవర్ ఇచ్చి చెక్ చేసినట్లయితే మనకి ఈ యొక్క కిట్ అనేది కరెక్ట్గా రన్నింగ్ అవుతుందా లేదా అనేది గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ యొక్క యూఎస్బి కిట్ అనేది బిగించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి చూసినట్లయితే మనకి సౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది మనం ఒకసారి గమనించవచ్చు. ముందుగా దీని యొక్క స్పీకర్ కనెక్షన్ అనేవి కలిపి చూద్దాం. ఈ విధంగా మనం ఈ యొక్క స్పీకర్ కనెక్షన్ అనేవి పెట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి సెట్ని ఆన్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ యొక్క యాంప్లిఫైయర్ అయితే ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క యాంప్లిఫైయర్ అనేది ఆన్ అయితే అవ్వడం జరిగింది. అలాగే యూఎస్బిలో కూడా మనం ఒకసారి గమనించవచ్చు మనకి డిస్ప్లే కూడా పర్ఫెక్ట్గా అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి దీనికి పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేసి చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి యూఎస్బి అనేది ప్లే అయితే అవ్వడం జరిగింది. అలాగే మనకి సాంగ్స్ కూడా ప్లే అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి సౌండ్ అనేది చెక్ చేసి చూద్దాం. ముందుగా యూఎస్బిని సెలెక్ట్ చేసి ఒకసారి వాల్యూ మనం చెక్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ మనకి కరెక్ట్గా యొక్క సౌండ్ కూడా చాలా చక్కగా అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకు నెక్స్ట్ అలాగే వాల్యూమ్ కూడా చాలా చక్కగా అయితే పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఈ యొక్క యూఎస్బి కిట్ అనేది పాడైనప్పుడు ఉన్న సేమ్ అనేది ఉన్నట్లయితే బిగించుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే కాకుండా మనకి సేమ్ అనేది దొరకకపోయినప్పుడు ఈ విధంగా ఆల్టర్నేటివ్గా దాన్ని బిగించినట్లయితే మనకి అడిషనల్గా ఈ యొక్క ఎస్డి కార్డ్ అలాగే బ్లూటూత్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా అయితే బిగించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క యాంప్లిఫైర్లో ఎటువంటి ప్రాబ్లం అనేది వచ్చినప్పటికీ మనం దాన్ని చెక్ చేసి రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.